ఆల్ఫ్రెడ్ బెర్నాల్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుండి నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. సాహిత్యం, శాంతి, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. కాగా మొదట్లో 5 రంగాలకే ప్రదానం చేసినప్పటికీ 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా ప్రదానం చేస్తున్నారు. 2019 కాను భౌతిక శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. 3 ఉమ్మడిగా ఈ పురస్కారం ప్రకటించగా జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యూలోజ్లకు నోబెల్ దక్కింది. వీరిలో మేయర్ క్యూలోజ్ స్విస్ శాస్త్రజ్ఞులు కాగా పీబుల్స్ కెనడా సంతతికి చెందిన అమెరికన్. భౌతిక శాస్త్రంలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలి ఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాన్ని వీరు కనుగొన్నారు.